వర్షం ఎప్పుడు ఎక్కడ కురుస్తుందో ఎవరికీ తెలియదు అవసరం ఉన్నప్పుడు అనావృష్టి అవసరం లేనప్పుడు కుంభవృష్టి కురుస్తుంది ఇలాంటి సమయంలోనే మనకు ఒక మాట గుర్తుకు వస్తుంది మనకు అవసరం ఉన్నప్పుడే వర్షం కురిసేలా అవసరం లేనప్పుడు కురవకుండా ఆపగలిగితే భలేగా ఉంటుంది కదా అవును ఇది సాధ్యమే కానీ ఇప్పుడు కాదు రానున్న రోజుల్లో మనం బటన్ నొక్కితే వర్షం పడుతుంది అదే బటన్ నొక్కితే వర్షం ఆగిపోతుంది ఈ దిశగా భారత శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎప్పటికప్పుడు వాతావరణాన్ని అంచనా వేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీ సమర్థంగా ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం మిషన్ మౌసం పేరుతో రెండు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని భావిస్తోంది ప్రస్తుతం వాతావరణ ప్రక్రియల సంక్లిష్టత మోడల్స్ అబ్జర్వేషన్ నెట్వర్క్లలోని పరిమితులతో మన దేశం వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో వాతావరణాన్ని ముందస్తుగా అంచనా వేయడం కష్టంగా ఉంది ముఖ్యంగా ప్రస్తుత న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ పరిధి పన్నెండు కిలోమీటర్లు మాత్రమే ఉండటంతో స్వల్పకాలిక వాతావరణ మార్పులను అంచనా వేయటం సవాలుగా మారిందని ఎత్ సైన్సెస్ శాఖ పేర్కొంది దీంతో భారీ వర్షాలు వరదలు ఉరుములు పిడుగుపాట్లు క్లౌడ్ బరిస్ట్ అధికంగా సంభవిస్తున్నాయి తద్వారా కరువు వంటి తీవ్ర పరిస్థితులు నెలకొంటున్నాయి అందుకే వాతావరణాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని అంచనా వేయటం చాలా అవసరమని ఎత్ సైన్సెస్ శాఖ స్పష్టం చేసింది అందుకే మిషన్ మౌసం కార్యక్రమంలో భాగంగా పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీలో ఒక క్లౌడ్ ఛాంబర్ ఏర్పాటు చేయనున్నారు ఇందులో ఎన్డబ్ల్యూపీ పరిధిని పన్నెండు కిలోమీటర్ల నుంచి ఆరు కిలోమీటర్ల వరకు తగ్గించనున్నారు అంతేకాకుండా క్లౌడ్ సీడింగ్ సహా మేఘాలపై పరిశోధకులు అధ్యయనం చేయనున్నారు ఇందుకు గాను క్లౌడ్ ఛాంబర్ లోపల కృత్రిమ మేఘాలు తయారు చేసి పరిశోధనలు జరుపుతామని వర్షాలు పెంచటంతో పాటు అడ్డుకోవడానికి క్లౌడ్ సీడింగ్ ద్వారా అవకాశాలను పరిశోధిస్తామని భూ విజ్ఞాన శాఖ కార్యదర్శి డాక్టర్ రవిచంద్రన్ తెలిపారు రానున్న ఐదేళ్లలో కృత్రిమంగా వర్షాన్ని పెంచడంతో పాటు తగ్గించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు ఇప్పటికే క్లౌడ్ సీడింగ్ పద్ధతిని అమెరికా కెనడా చైనా రష్యా ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉపయోగిస్తున్నాయి ఈ మిషన్ వచ్చే ఐదేళ్లలో రెండు దశల్లో చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది క్లౌడ్ సీడింగ్ వెదర్ మాడిఫికేషన్ టెక్నాలజీ అనేవి వాతావరణ ప్రభావాలను తగ్గించడానికి ఉపయోగపడతాయి అంటే ఆగకుండా పడుతున్న వర్షాన్ని మనకు నచ్చినప్పుడు ఆపేయవచ్చు కృత్రిమంగా వర్షాన్ని ఆపటం ద్వారా వరద ప్రాంతాల్లో ప్రమాదాన్ని తగ్గించవచ్చు ఉదాహరణకు ఇటీవలి ఖమ్మం విజయవాడలో ఆకస్మికంగా వరదలు వచ్చాయి ఒకవేళ ఈ మిషన్ సక్సెస్ అయితే ఆ ప్రమాదాలను ముందుగా గుర్తించి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది